ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా న్యూరలాజికల్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1956లో శోభానాయుడు జన్మించారు. 12 ఏళ్ల వయసులో కూచిపూడిలో అరంగేటం చేశారు. వెంపటి జనసత్యం వద్ద శిష్యురాలుగా చేరారు. సత్యభామ పద్మావతి పాత్రలో రాణించారు. హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ప్రిన్సిపాల్గా పనిచేశారు. కూచిపూడి నృత్యంలో వందల మందికి శిక్షణ ఇచ్చారు. శోభానాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1998లో ఎన్టీఆర్, 1982లో నిత్య చూడమని, 1991లో సంగీత నాటక అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. Tai di tai te ragat gita dramik tai ka dim tadre dre tato